పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం. ఈరోజు పాలకొండలో శ్రీ అయ్యప్ప శంకర్ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు బెలమల సత్యనారాయణ, గుడితి అప్పలనాయుడు అధ్యక్షులుగా వ్యవహరించారు. దీనికి ముఖ్యంతిథిగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ హాజరై ఈ చట్టం గురించి మాట్లాడుతూ, ప్రపంచ బ్యాంకు కను సన్నల్లో పనిచేస్తున్న నీతి ఆయోగ్ ఆదేశ అనుసారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెడి చప్పుడు లేకుండా ఆంధ్రప్రదేశ్ భూహక్కుల చట్టం, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం 27/2023ను తీసుకొచ్చింది. ఈ చట్టం అక్టోబర్ 2023 నుండి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 512ను జారీ చేసింది. దీనిపై ఇప్పటికే న్యాయవాదులు కోర్టులు బహిష్కరిస్తున్నారు. ఈ చీకటి చట్టం నిజస్వరూపం తెలియని ప్రజలు ఈ చట్టం వలన న్యాయవాదులకే నష్టం, తమకు సంబంధం లేదని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గురువిల్లి అప్పలనాయుడు సంఘం అధ్యక్షులు చేబోదులు లక్ష్మీనారాయణ, తోటపల్లి ఆధునీకరణ పనుల సంఘం అధ్యక్షులు కిమిడి రామ్మూర్తి నాయుడు, జిల్లా కౌలు రైతుల సంఘం అధ్యక్షులు నారు జనార్దన్ రావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు విజయనగరం కనపాక సౌదరి నాయుడు, తూర్పు కాపు సంఘం అధ్యక్షులు పాలకొండ వండన కూర్మారావు, పాలవలస రామినాయుడు, బలగలక్ష్మి నాయుడు, మజ్జి సన్యాసినాయుడు, ఎన్నవ సురపనాయుడు, వైకుంఠరావు, బలగ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. సెక్షన్ 5 అన్నటువంటిది టీఆర్ఓని అపాయింట్మెంట్ని నిర్దేశిస్తుంది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈయన నియమించేటటువంటి అధికారాన్ని సెక్షన్ 5 తెలియజేస్తుంది. అయితే ఈయన్ని ఎవరితో ఎవరు నియమిస్తారు? ఈయన్ని ఏపీ ల్యాండ్ అథారిటీ చైర్మన్ నియమిస్తారు. అంటే ఇప్పుడు సిసిఎల్ఏ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మళ్ళీ వీళ్ళున్నాయి, మళ్ళీ వీళ్ళు ఇంకంతా తీసుకొచ్చి రెవెన్యూ వాళ్ళకే కట్టబెడుతున్నారు, ఆయన్ని నియమిస్తున్నారు. తరువాతను సెక్షన్ పద్దెనిమిది ప్రకారంగా కోర్టు తీర్పులు కానీ వస్తే, ఈ భూ హక్కులకు సంబంధించి కోర్టులు తీర్పు ఇస్తే ఇవి తప్పనిసరిగాను వీడు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తాడు. దాంట్లో ఇది ఎంటర్ చెయ్యాలి, నీకు ఎంత ల్యాండ్ ఉంది, నువ్వు ఏ కోర్టులో నువ్వు తెలుసుకున్నావు, ఏ కోర్టులో నీకు పెండింగ్ ఉన్నది అన్నటువంటిది తప్పనిసరిగా ఈ రైతులు అందరూ కూడాను దాన్ని ఇంటిమేషన్ చెయ్యాలి. కోర్టు తీర్పులు అన్నటువంటిది సెక్షన్ పదహారు ప్రకారంగా ఇప్పుడు ఈ తగువులన్నీ, ఇళ్ళ తగువులు కానీ, స్థలాల తగువులు కానీ, ఇంజంక్షన్ కావాలి కానీ, టైటిల్ షూట్లు కానీ, ఇవన్నీ సివిల్ షూట్లే వేస్తున్నాం. ఇప్పుడు దానికి ఆ జ్యూరిస్డిక్షన్ తీసేశారు, వీలే సివిల్ కోర్టులకు వెళ్ళడానికి వీలే లేదన్నమాట. రెండోది ఆ సెక్షన్ 38 ప్రకారంగా కూడాను సివిల్ కోర్టు హ్యాజ్ నో జ్యూరిస్డిక్షన్ అని చెప్పేసి స్పష్టంగా వాళ్ళు చెప్పేశారు. అంతేత ఇప్పుడు మరి కోర్టులకి పని ఉండదు. మీకు ఒక విషయం, ఆ మధ్య ఏం జరిగిందంటే భూములకు సంబంధించి, స్థలాలకు సంబంధించి 4-5 జిల్లాలు లీడర్లు దావాన్నారన్నమాట. తరువాత సెక్షన్ 51 ప్రకారంగా క్రయ విక్రయాలు జరిపితే ఈ టీఆర్ఓకి వాడికి ఇంటిమేట్ చెయ్యాలి, అయ్యా ఈ భూమి నేను అమ్ముతున్నాను, లేదా ఆ భూమి నేను చూస్తున్నాను అన్నటువంటిది వాడికి ఆ సెక్షన్ ప్రకారంగా తనకు తెలియచేయాలి. ఇందాక ప్రసాద్ గారు చెప్పారు సెక్షన్ 64 ప్రకారంగా సమాచారం అందించడంలో విఫలమైతే 6 నెలలు జైలు శిక్ష లేదా 50,000 రూపాయలు జరిమానా విధించే అధికారం ఈ చట్టంలో ఉంది. అంటే మనం కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనుకోండి, దానికి మనకు శిక్షార్హులే అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే